శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా రౌడీ బాయ్స్. ఈ సినిమాలో ఆశీష్ రెడ్డి అనే ఒక కొత్త హీరో పరిచయం అయ్యారు. ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. అంతేకాదు కార్తీక్ రత్నం, సాహిత్ విక్రమ్, కోమలి ప్రసాద్ తదితరులు నటించారు ఈ సినిమాని. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈరోజు విడుదలవగా ప్రేక్షకుల ముందుకి ఎలా అలరించింది అన్న వివరాల్లోకి వెళితే, ఇందులో ఆశీష్ చాలా చక్కగా నటించారు. అంటే ఇద్దరు ఒక కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ అనమాట. సో చివరికి వాళ్ళ లవ్ ఏమైంది అనేది ఈ సినిమా కథ. ఆశీష్ ఫస్ట్ టైం నటించినా చాలా వరకు మెప్పించారు. తన డాన్స్ బాగా ఆకట్టుకుంది. అనుపమ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి రొమాంటిక్ సన్నివేశాల్లో అయితే బాగా కలబడిపోయింది. ఇందులో కూడా తన నటనకి ఫుల్కి ఫుల్ మార్క్స్ వేసుకోవచ్చు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా క్యారెక్టర్కి తగినట్టే చేసుకున్నారు. టెక్నికల్ పరంగా అయితే దర్శకుడు మంచి కథను అందించాడు. కుర్రాళ్ళకి ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు కూడా ఓకే. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎంతైనా దిల్ రాజు ఫ్యామిలీ కదా, ఆ మాత్రం బడ్జెట్ ఉంటుంది. సో ఈ సినిమా మొత్తం యూత్ఫుల్ సినిమా. కాలేజ్లో స్టూడెంట్స్ ప్రవర్తించే విధానాన్ని అద్భుతంగా చూపించారు. అంతేకాదు రిలేషన్ను, ఆ ఫీలింగ్, ఆ బ్రేకప్స్, ఆ గొడవలు ఇవన్నీ ఉంటాయి. సో కథ అక్కడక్కడ కొంచెం స్లో అయినా కథనం మాత్రం మనందరికీ బాగా నచ్చేస్తుంది. సో ఈ సంక్రాంతి పండుగకి యూత్ఫుల్ స్టోరీ కావాలంటే ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ వివరాల్లోకి వెళ్ళినట్టయితే నైసామ్ 1.4 కోట్లు, సీడియర్ 0.7 కోట్లు, యూఏ 40 లక్షలు, ఈస్ట్ 20 లక్షలు, వెస్ట్ 30 లక్షలు, గుంటూరు 60 లక్షలు, కృష్ణా 40 లక్షలు, నెల్లూరు 45 లక్షలు, ఏపీ తెలంగాణ 2.3 కోట్లు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.